పట్టాభి గారు వడ్డీ వ్యాపారం చేస్తారంటే ఉండే డబ్బులతో ఇవే కాకుండా పరిశ్రమలకు ఇచ్చినటువంటి భూములు కూడా లాగేసుకుంటా ఉన్నారు మూర్తి గారు. విశాఖపట్నానికి తీవ్ర నష్టం చేస్తా ఉన్నారు. నిన్న కాక మొన్న మనం చూసాం ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ గురించి పార్లమెంట్ సాక్షిగా ఇష్టానుసారం మాట్లాడి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 40 ఎకరాల భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తోంది. కొన్ని వేల మందికి ఉపాధి ఇచ్చినటువంటి కంపెనీని కూడా తరివేసి వాళ్ళ దగ్గర ఉన్న భూమి లాక్కోవాలి. లులు గ్రూప్ దగ్గర ఉన్నటువంటి భూమి ఆల్రెడీ లాగేసుకున్నారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రమించి ఈ పరిశ్రమలన్నీ విశాఖపట్నం తీసుకొచ్చి అక్కడ ఉన్న యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తే వీళ్ళ భూ దాహం కోసం వీళ్ళు కబ్జాలు చేస్తూ పరిశ్రమలను కూడా వదిలిపెట్టట్లేదు. ఇక్కడ ఆశ్రమాలు, ప్రైవేట్ వ్యక్తులు, ట్రస్టులు, క్లబ్లే కాకుండా ఈవెన్ ఇండస్ట్రీస్ ఆర్ సఫరింగ్ టుడే. ఇన్వెస్టర్స్ ఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ వైజాగ్ బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అండ్ విజయ్ సాయి రెడ్డి. కాబట్టి అన్ని రకాలుగా కూడా విశాఖపట్నం నగరాన్ని అల్లకల్లోలం చేశారు. పూర్తిగా విశాఖపట్నం నగర ప్రజలు ఏదైతే భయపడ్డారో ఈ రౌడీ మొక్కలు కనుక విశాఖపట్నానికి వస్తే విశాఖపట్నానికి తీవ్ర నష్టం జరుగుతుంది, పూర్తి అన్యాయం జరుగుతుందని ఏదైతే భయపడ్డారో ఇవాళ అదే జరుగుతోంది. మేము మొదటి రోజు నుంచి అదే చెప్తా ఉన్నాం. సర్వనాశనం చేస్తున్నారు ఇవాళ విశాఖపట్నాన్ని. ఏం పనండి విజయసాయి రెడ్డికి? అస్తమాన 9 నెలలుగా విశాఖపట్నానికి ఒక డిఫాక్టో సీఎం అయిపోయాడు. ఒక ఎంపీ కలెక్టర్తో రివ్యూ చేస్తాడంటే కలెక్టర్తో సమీక్ష చేసే అధికారం ఒక ఎంపీకి ఉందా? ఒక ముఖ్యమంత్రి లాగా కలెక్టర్ ఆఫీసులో అధికారులందరినీ కూర్చోబెట్టుకుని ఈనాడండి సమీక్షలు చేయడానికి. ఏమి సమీక్ష చేస్తా ఉన్నాడు? రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడ మనకు కబ్జా చేయడానికి అనువుగా భూములు ఉన్నాయి, ఇది ఆయన చేసే సమీక్ష. ప్రతి ఒక్క ఎంఆర్ఓకి టార్గెట్ ఇచ్చారు వాళ్ళు. వీళ్ళు టార్గెట్ చేస్తా ఉన్నారు డాక్టర్ శాస్త్రి.